మరి మహిళల్ని అడ్డుపెట్టుకొని ఆయన రాజకీయాలు చేయటం అనే దాంట్లో దిట్ట చంద్రబాబు నాయుడు అనే దానికి ఒక ఉదాహరణ. లాస్ట్ సెషన్స్ లో తన సతీమణి భువనేశ్వరిని మన పార్టీ నాయకులు గాని ఎవ్వరు కూడా ఏం అనలేదామని అనుకున్నా కూడా అన్నారని చెప్పి అసెంబ్లీలోనే కామెంట్ చేయాలి ఏదన్నుంటే. అక్కడ కామెంట్ చేయకుండా మరి అతను మంగళగిరి పార్టీ ఆఫీస్ కి వెళ్లి ఏడవటం అన్నది అది మీరు ఎలా దాని పట్ల మీ రియాక్ట్ ఎట్లా చెప్పండి. ఏంటంటే అతనికి ఇక మనం గెలము మన పార్టీ ఇంకా ఉండదు అని తెలిసినాక సానుభూతి కోసమని వాళ్ళ వైఫ్ ని ఆ రోజున ఎవరో కొడాల నాని గారు కూడా వాళ్ళ వైఫ్ ని ఏ రోజు కూడా ఒక మాట మాట్లాడలా. మా పార్టీ వాళ్ళు ఎవరో కూడా మాట్లాడరు, కొడాల నాని గారే కాదు. ఆయన అది క్రియేట్ చేసుకుని ఎక్కిళ్ళెక్కిళ్ళు పడి ఏడిసి దాన్ని ఏదో ఒక ఇష్యూ లాగా చేశారు, కానీ ప్రజలు దాన్ని గమనించారు. నేను చెప్పేది ఏంటంటే ఆయనకి ఆ రోజు నుంచి ఈ రోజు కూడా ఆయనకి ముఖ్యమంత్రి సీట్ అంటే ఆయనే కూర్చోవాలనే ఒక స్వార్థం. ఇప్పుడు నిన్ను కూర్చోబెడితే 30 సంవత్సరాల్లో నువ్వు ఏ రోజైనా మహిళలకు గౌరవం ఇవ్వటం గానీ నువ్వు ఉన్న 30 సంవత్సరాల్లో మన రాష్ట్రానికి ఏం చేసావు ప్రజలు గమనించారు, అందుకే నిన్ను చిత్తు చిత్తుగా ఓడించారు. నేను చెప్పేది ఒకటే, నువ్వు రాజకీయాలు 30 సంవత్సరాల అనుభవం ఉండి రాజకీయాల్లో ఇవాళ నువ్వు అరెస్ట్ అయ్యి 4 గోళ్ల మధ్యలో నుంచొని ఇంకా రాజకీయం చేపిస్తూ ఇవాళ సత్యనారాయణ అంటండి ఆయన ఎవరో బండారు సత్యనారాయణ రావు ఆయన పేరు. ఒక్కటే అడుగుతున్నానండి, ఒక రాజకీయాల్లో మహిళలు రావాలి అంటే ఇవాళ చాలా ఆచితూచి అడుగు పెట్టి రాజకీయాల్లోకి వస్తున్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజా సేవ చేయటానికని వచ్చారు. ఇవాళ నీకు నీకు ఒక కూతురు గాని ఒక తల్లి గాని ఒక చెల్లి గాని లేదా నేను అడుగుతున్నా. ఎందుకంటే మీకు మళ్ళీ బూతులు మాట్లాడటం మాకు చేత కాదు. మా నాయకుడు మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాకు నేర్పలేదు. మీరు మాట్లాడే మాటలు సభ్య సమాజం తలకాయ ఉంచుకునే విధంగా మీరు మాట్లాడారు కదా. మీ గొంతులు ఇప్పుడు ఆ రోజు అనిత వంగలపూడి అనిత ఉమ్మంటే ప్రశ్న ముందుకు వచ్చి దీన్ని కట్టలు పుచ్చుకున్న కాగితాలు అన్ని ఆఫీసులు తిరిగింది. మమ్మల్ని ట్రోల్ చేశారు, మమ్మల్ని సోషల్ మీడియాలో ఎలా పెడితే అలా పెడుతున్నారు అని మాట్లాడావు కదమ్మా. ఇవాళ మరి నువ్వు ఎందుకని మాట్లాడలేదు, మహిళల మీద నీకు ఎందుకని గౌరవం లేదు, నువ్వు మహిళ అధ్యక్షురాలాగా ఉన్నావు కదా అని చెప్పేది. ఇవాళ ఏంటంటే ఒకటేనండి, ఇవాళ రోజా గారు అన్ని రంగాల్లో ఒక తల్లిగా అలాగే ఒక రాజకీయ రంగంలో ఒక సినీ రంగంలో ఒక మంచి పేరు తెచ్చుకొని ఇవాళ మాకు ఒక మంచి వాయిస్ అందిస్తున్న మా పార్టీకి ఆవిడ్ని ఎదుర్కోవటానికి వాళ్ళకి బలము చాలక. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ మానసికంగా ఇప్పుడు ఆడవాళ్ళకి ఏముంటాయండి అంటానికి క్యారెక్టర్ మీద కొడితేనే క్యారెక్టర్ గురించి మాట్లాడితేనే వాళ్ళు బాధపడతారన్న ఉద్దేశంతో మీరు మాట్లాడారు. నేను బహిరంగంగా ఒకటి అడుగుతున్నాను, మీరు ఎన్ని పిచ్చి రాతలు పిచ్చి మాటలు కాకోకుండా మా మహిళా నాయకులను అడిగారు, మీకు దమ్ముంటే బయట పెట్టండి అని. నిజంగా మీరు మగవాళ్ళు అయితే మీరు రాజకీయ నాయకులు అయితే మీరు అన్నది నిజమైతే మీలో నీతి నిజాయితీ ఉంటే మీరు మీరు టీడీపీ రక్తం ఉంటే మీరు మనుషులు అయితే మీరు ఎవిడెన్స్ తో రండి, మేము తేల్చుకుందాం. మా వైఎస్ఆర్సీపీ మహిళలు ఒక ఆది శక్తిగా ఉంటారు. ఇవాళ మా మహిళా రిజర్వేషన్ లో చట్ట సభల్లో ఇవ్వకోకుండానే మా జగనన్న ఈ రోజు మహిళల్ని ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టారు.